కోడోమిలెట్. దీనిని తెలుగులో అరికెలు అంటారు. శాస్త్రీయ నామము ప్యాస్పాలం స్ట్రాబికులు. ఉద్భవించిన ప్రదేశం ఆఫ్రికా. కోడోమిల్లెట్ 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో పెంపకం జరిగింది. ఈ ధాన్యంలో 8.3% ప్రోటీన్, 1.4% కొవ్వు, 65.5% కార్బోహైడ్రేట్లు మరియు 2.9% బూడిద ఉంది. కోడోమిల్లెట్ చాలా కరువు నిరోధక పంట. ఇతర పంటలతో పోలిస్తే నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. వ్యవసాయానికి తగిన వాతావరణ అవసరాలు. కోడోమిల్లెట్ను ఉష్ణమండలం మరియు ఉపఉష్ణ మండల ప్రదేశాల్లో 2001 మీటర్ల ఎత్తులో పెంచుతారు. తగిన ఉష్ణోగ్రత 25 నుండి 27 డిగ్రీ సెంటీగ్రేడ్. దీనికి ఉష్ణోగ్రత సాధారణం నుంచి మధ్యమం వరకు ఉంటే సరిపోతుంది. కోడోమిల్లెట్ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎక్కువగా సాగు చేయబడుతుంది. దీని ఉత్పత్తి ఎకరానికి 556 కేజీలు. నేలలు సారవంతమైన నేలలు, తేమతో కూడిన లోమీ నేలలు వీటిని సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. జూన్ టు జూలై నెలల్లో విత్తనాన్ని నాటుకోవచ్చు. కోడోమిల్లెట్ విత్తనం అవుతాడు. లైనో అమెరికాలో హెక్టార్కి 10 కేజీలు, ప్రసారానికి 15 కేజీలు హెక్టార్కి ఉపయోగపడతాయి. కోడోమిల్లెట్ యొక్క రకాలు JK 439, RBK 155, CO30, GK1, GK2. నీటి పారుదల. ఇది కరువు నిరోధక పంట కాబట్టి దీనికి 50 నుండి 60 సెంటీమీటర్ల వర్షం సరిపోతుంది. నీటి అవసరం 500 నుండి 900 మిల్లీమీటర్ నీరు సరిపోతుంది. క్షేత్రీయ తయారీ. నాగలితో లోతుగా నేలను దున్నాలి, మధ్యలో కలుపు చేతితో తీసివేయాలి. కోడోమిల్లెట్ విత్తన అంతరం 20 నుంచి 25 సెంటీమీటర్లు, మొక్కల అంతరం 8 నుండి 10 సెంటీమీటర్లు. ఎరువులు. పంట విత్తడానికి ఒక నెల ముందు 5 నుండి 7 టన్నుల ఎరువు వేసి బాగా దున్నాలి. ఒక హెక్టార్కు 40 కేజీల నత్రజని, 20 కేజీల ఫాస్ఫారము మరియు 20 కేజీల పొటాషియం. సేంద్రియ ఎరువుల కలయిక నీటి నిలువదను సమర్థాన్ని పెంచుతాయి. ఎరువులను విత్తే సమయంలో పూయవచ్చు. రోగి. జన్ను కాలుష్యాన్ని స్వచ్ఛంద మొక్కలను మరియు వ్యాధిగల మొక్కలను వేరు చేయడానికి ఈ ప్రత్యేక పద్ధతిని వాడుతారు. పుష్పించే దశ వరకు రోగిం చేయాలి. అంతర శల్యం. ఎక్కువగా మొక్కలున్న దగ్గర నుంచి తీసివేసి విత్తనం ఎక్కడైతే మొలవలేదో అక్కడ నాటాలి. ప్రత్యేక నీటి అవసర సమయం. మొదటిగా విత్తనం నాటిన తదుపరి కాస్త నీరును అందించాలి. పూత తుది దశలో ఉన్నప్పుడు నీటి సరఫరా తప్పనిసరి. పంట కోత. చెవి తలలు శారీరకంగా పరిణితి చెందిన తర్వాత హార్వెస్ట్ మొదలవుతుంది. పంట 100 రోజుల్లో సిద్ధంగా ఉంటుంది. చెవి తలలు గోధుమ రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఇదే అవి పరిణితికి చెందినవని సూచన. మొక్కలను నీటి మట్టానికి దగ్గరగా కత్తిరించి మార్పిడి చేయడానికి ముందు 1 వారం పాటు కట్టబడతాయి. నలిగిన ధాన్యాన్ని అద్దంగా విన్నోయింగ్ ద్వారా శుభ్రం చేయబడుతుంది. ఈల్డ్. మంచి ప్యాకేజీ పద్ధతుల అభ్యాసాలతో హెక్టార్కు 15 నుంచి 19 క్వింటాల ధాన్యం మరియు 30 నుంచి 40 క్వింటాల స్ట్రా పొందవచ్చు. డ్రైయింగ్ అండ్ స్టోరేజ్. శుభ్రం చేసిన విత్తనాలను 12% తేమ స్థాయిని పొందడానికి ఎండబెట్టాలి. మంచి నిల్వ పరిస్థితుల్లో విత్తనాలను 13 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ధన్యవాదములు.